ధరణి పోర్టల్ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా దీన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయేతర ఆస్తులు వ్యవసాయ ఆస్తులకు సంబంధించి పూర్తి పారదర్శకతతో వాళ్ళ ఆస్తులన్నిటిని ఇందులో ఎక్కడా కూడా ఎలాంటి పరపాట్లు లేకుండా సమ్మతి చేసుకోవచ్చు. ఇక నుంచి క్లియర్ గా ఉంటుంది. రిజిస్ట్రేషన్ దగ్గర ఎక్కడా ప్రాబ్లం రాదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్ ని లాంచ్ చేసింది. లాంచ్ చేసిన మొదటి రోజు నుంచే దీనిలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశారు కొనుగోలుదారులు గాని, లేకపోతే వాళ్ళ ఉదాహరణకి ఇప్పుడు విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఒక ఆధార్ కార్డు లేదు, ధరణి పోర్టల్లో మనం ఎంటర్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు ఖచ్చితం, ఆధార్ నెంబర్ కూడా ఖచ్చితం అని వాళ్ళు అడగటము, దీంతో చాలా సమస్యలు తలెత్తటము, ఇవన్నీ చూసి కొన్ని పిటిషన్లు హైకోర్టులో వేశారు. హైకోర్టులో వాదోపవాదనలు జరిగాక హైకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే, ఉన్న 20 కాలమ్స్ లో ఆధార్ కార్డు కానీ, ఆధార్ నెంబర్ కానీ, కులం గురించి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ ఎక్కడా వ్యక్తిగత సమాచారం లేకుండా రిజిస్ట్రేషన్ చేయమంది, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయమని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే ఆ కాలం తీయకుండానే ఆధార్ కార్డు నెంబర్ అడగటం, మళ్ళీ కులం క్యాస్ట్ సర్టిఫికేట్ అడగటం, ఇవన్నీ PTIN ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అడగటం, దీంతో మళ్ళీ చిక్కుల్లో పడింది. రిజిస్ట్రేషన్లు తెలంగాణలో దాదాపుగా గత 4 నెలలుగా ఆగిపోయినాయి. ప్రభుత్వానికి కూడా దీని వల్ల నెలకు 500 కోట్ల రూపాయలు నష్టం వస్తోంది. ఒక అనాలోచిత నిర్ణయం అనే చెప్పచ్చు. ఎక్కడా ప్రిపేర్డ్ కాకుండా ధరణి పోర్టల్ లాంచ్ చేశామని, దీని గురించి ఎట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అనేది సాల్వ్ చేయకుండానే ధరణి పోర్టల్ ని తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చాక కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఏం మార్పు వచ్చినట్టు కనబడలేదు. రిజిస్ట్రేషన్ల మొత్తంలో కూడా ఆధార్ నెంబర్ అడగటము, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అడగటంతో మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు ఆ 20 కాలమ్స్ లో ఆధార్ నెంబర్ది, వ్యక్తిగత కుటుంబ సభ్యుల వివరాలు కానీ, లేకపోతే కులం గురించి కానీ ఆ టాబ్లర్స్ అన్ని తీసేయమని తెలంగాణ ప్రభుత్వం ఆదేశిస్తే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఒక పిటిషన్ ఫైల్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో చూడాలి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు తెలంగాణలో రిజిస్ట్రేషన్స్ దాదాపుగా ఆగినట్టే, కొనుగోలుదారులు చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అన్నీ తెలిసి కేసీఆర్ ప్రభుత్వం కూడా తొందరపాటు చర్యలు, ఉదాహరణకి ధరణి పోర్టల్ గురించి, ఎల్ఆర్ఎస్ స్కీముల మీద కానీ, లేకపోతే ఈ ఎలక్షన్లకు పొలిటికల్గా చూస్తే మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ డెసిషన్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని తొందరపాటు చర్య కిందే ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ అన్నీ ఆలోచించే చేస్తాడు, ఏం చేసినా కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంతపట్టలేదని కొనుగోలుదారులందరూ కూడా ఇప్పటికీ ఎందుకు అలాంటి అనాలోచిత నిర్ణయము, ధరణి పోర్టల్ వల్ల ఏమి లాభము, ప్రస్తుతానికి అయితే అన్ని చిక్కులే ఉన్నాయి. చాలామంది వాళ్ళ కూతుర్లు పెళ్లిళ్ళకి సంబంధించి కానీ, లేకపోతే వేరే ప్రాపర్టీలు కొనుక్కుందామని పాత ప్రాపర్టీస్ అమ్మకానికి పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళ లావాదేవీలన్నీ నిలిచిపోవడంపై తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కేసీఆర్ కూడా వచ్చిన ఈ ఫీడ్బ్యాక్ వల్ల ఆయన ఉన్నత స్థాయి సమీక్ష జరపబోతున్నారు. సిఎస్ సోమేష్ కుమార్ కూడా అందులో పాల్గొంటారు. మంత్రులతో కూడా ఆయన ఒక సమీక్ష నిర్వహించబోతున్నారు. సమీక్ష నిర్వహించాక ఆయన ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. ఆ నిర్ణయం అయినా అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని, ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుందని అనుకుందాం.